హాయ్ అండి, వెల్కమ్ టు వర్స్టైల్ సునీత. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను ఈ మధ్య కెమెరా ముందుకు రావట్లేదు, కొంచెం బిజీ అయిపోయాను. సో ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. మామూలుగా మనకి దావత్లో చేసే చికెన్ కర్రీ ఎలా ఉంటుంది అన్నది నేర్చుకోబోతున్నాము. నా ఛానల్లో ఆల్రెడీ చికెన్ కుర్మా రెసిపీ ఉంది, అది కూడా చూడండి, ఎందుకంటే దాంట్లో చాలా టిప్స్ చెప్పాను. సో అది చూస్తే మీకు ఈ రెసిపీలో దానికి దీనికి లింక్ చేసుకుంటూ టిప్స్ చెప్తాను. అక్కడ ఎందుకు అలా చేశాను, ఇక్కడ ఎందుకు ఇలా చేస్తున్నాను అన్నది మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో ఇక డిలే చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 800 grams చికెన్ తీసుకున్నాను, నీట్గా కడిగి పెట్టుకోండి. గ్రేవీ రావడానికని కొబ్బరి గసగసాలు వాడేవారు అంతకుముందు, ఒక 10-15 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు రాను, అది మారిపోయింది. మనము అథెంటిసిటీ వల్లద్దు కాబట్టి కొబ్బరి వేశాను. ఈ కొబ్బరిని కొంచెం దూరంగా వేయించుకుందాము. మీకు ఒకవేళ ఎండు కొబ్బరి లేదు, పచ్చి కొబ్బరి ఉంది యూజ్ చేస్తామంటే ఓకే, నో ప్రాబ్లం, అదైనా యూజ్ చేయొచ్చు. కాకపోతే పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ వేరుగా ఉంటుంది, ఎండు కొబ్బరిని వేయించి వేస్తే దాని టేస్ట్ వేరుగా ఉంటుంది. సో ఏదైనా పర్లేదు, కాకపోతే పచ్చి కొబ్బరి వేస్తే కొంచెం గ్రేవీ ఒదిగిస్తుంది అంటారు చూసారా, అలాగనమాట. దీన్ని వేయించడం వల్ల ఏమవుతుందంటే రుచి పెరుగుతుంది, కాకపోతే కొంచెం ఇట్లా కాంట్రాస్ట్ అవుతుంది అనమాట వేయించడం వల్ల కొబ్బరి. సో మనం కొబ్బరి గసగసాలు పాతకాలంలో వాడేవారు యాక్చువల్గా అయితే, ఈ మామూలుగా దావతులకు చేసే మసాల్లో గ్రేవీ రావడానికి కొబ్బరి గసగసాలు వాడేవారు. ఇప్పుడు కొబ్బరి పోయి మామూలుగా అన్ని రకాలు మనం ఇదేంటి పుచ్చకాయ గింజలని మా జీడిపప్పు అని బాదం పప్పు అని వేసుకుంటున్నాము ఎక్కువగా. అంటే దావతులకైతే ఎక్కువ యూజువల్గా వేసేది కొబ్బరి గసగసాలే. సో కొబ్బరితో పాటు నేను ఈరోజు గసగసాలు వేయకుండా జీడిపప్పు వేస్తున్నాను. సో అది బేసిక్ అన్నమాట, కొంచెం దూరంగా వేయించుకుంటే సరిపోతుంది. సో ఒక 10-15 జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు కూడా వేసుకొని జస్ట్ లైట్గా దూరంగా వేయించేసుకోండి, జీడిపప్పు త్వరగా వేగిపోతుంది, అందుకే వెనక్కి వేశాను. జాపత్రి కొద్దిగా, 2 ముక్కల దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 1 బేలీఫ్ అండ్ 1/2 టీ స్పూన్ షాజీరా, ఇవి కూడా అన్నీ వేసేసుకొని, ఇవి యాక్చువల్గా వేగాల్సిన అవసరం లేదు, ఈ వేడి సరిపోతుంది. జస్ట్ ఒకసారి ఇలా తిప్పేసేసి ఇంకా గ్రైండ్ చేసేసుకోవడమే. స్టవ్ మీద పాన్ పెట్టుకున్నాం కదా, దీంట్లోకి 1/3 కప్ ఆయిల్ వేసుకుందాం. 800 grams చికెన్కి తగ్గట్టుగా వేసుకోవాలి. అదేవిధంగా 40 grams బటర్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. యాక్చువల్గా అయితే ఒక 15 ఇయర్స్ బ్యాక్ దావత్లో చేసే చికెన్ కర్రీ ఎలా ఉండేదంటే వాళ్ళు బటర్కి బదులు డాల్డా వాడేవారు. సో మనమైతే ఇప్పుడు హెల్త్ కాన్షియస్ వచ్చేసింది కాబట్టి కొంచెం డాల్డా మానేసి బటర్ వాడుతున్నాము. సో ఇది మాడనివ్వకూడదు. ఆయిల్ ఘీ ఎక్కువగా అనిపిస్తుంది కానీ అన్నీ వేసుకున్నాక ఇదంతా ఉక్కిపోతుంది, ఎగిరిపోతుంది. ఇదంతా 3 లవంగాలు, 1 స్టార్ అనీస్, దాల్చిన చెక్క, పెద్ద యాలక్కాయ, 1 టీ స్పూన్ షాజీరా, 3 చిన్న యాలక్కాయలు, 1 టీ స్పూన్ బిర్యానీ పువ్వు, 1 బిర్యానీ ఆకు, అదేనండి బేలీఫ్, ఇవన్నీ వేసుకొని చక్కగా వేయించుకోండి. బిర్యానీ పువ్వు కంపల్సరిగా వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. బిర్యానీలోనే కాదు కర్రీస్లో కూడా ఇలా వేస్తే చాలా బాగుంటుంది. ఓకేలోపు ఎక్కడ బటర్ ఇదైపోద్దో అని మంట తగ్గించాను. దీంట్లోకి 2 మీడియం సైజ్ ఆనియన్ వేసుకున్నాను. సో ఇది బాగా వేగనిద్దాము. అయిపోయింది, ఇప్పుడు దీంట్లోకి మనము 1.5 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్. దీంట్లో నేను అస్సలు వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకుంటానండి. సో కొంచెం
ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, తక్కువ వేసుకున్నా మనకు సరిపోతుంది. ఈ దావత్లో చేసే చికెన్ కర్రీ అంటే మా వాళ్ళకి బాగా ఇష్టం అండి. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ట్రై చేసి కమెంట్ చేయండి ప్లీజ్. కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది మీకు ఎలా వచ్చింది ఏంటి అన్నది. అంతే, ఒక్క నిమిషం అంటే ఆ తర్వాత ఈ చికెన్ వేసుకున్నాం దీంట్లో. కొంచెం ఘాట్లు పెట్టుకుంటే మనకి మసాలాలు అవి అవి బాగా దిగుతాయి లోపలికి. మసాలాలు లోపలికెల్లా బాగా దిగి టేస్టీగా అవుతుంది. పెట్టుకోవడం మర్చిపోయాను, దాంట్లో ఉంది, ఇప్పుడైనా పెట్టుకోవచ్చు. బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోండి. చూద్దాం ఇప్పుడు ఒకసారి కలిపి. ఇప్పుడు ఇక్కడ 1 టేబుల్ స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుందాము. కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఏంటంటే చక్కని కలర్ ఇస్తుంది. ఈ టైంలో ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండ్ ఉప్పు సరిపడ్డంత వేసుకొని చక్కగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ చక్కగా ఉడికించుకుందాము. అప్పుడు ఏంటంటే ముక్కకి ఉప్పు కారం చక్కగా పడుతుంది, అదే కాకుండా కలర్ కూడా మంచి కలర్ వస్తుంది. మూత పెట్టేసి ఉడికించుకుందాం ఒక 5 మినిట్స్. ఆ తర్వాత మిగతా మసాలాలు వేద్దాము. ఇది మన మిగతా మసాలాలు ఏంటంటే, ఇది 1/2 టీ స్పూను పసుపు, ఇది కూరకారం 1.5 టేబుల్ స్పూను, ఇది 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇది 1/2 టీ స్పూన్ జీలకర్ర. సో ఇదేమో ఇప్పుడు వేసాను కదా నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఇప్పుడు వేసాను కదా, ఒకసారి చూద్దాము ఎలా ఉందో. కలుపుకొని చక్కగా కలుపుకొని మనం పక్కన పెట్టుకున్న మసాలాలు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్స్ కూరకారం వేసుకుందాము. దీంట్లోకి 1 టీ స్పూను ధనియా పౌడరు అండ్ 1/2 టీ స్పూను జీరా పౌడర్ వేసేసుకొని అండ్ 1/2 టీ స్పూన్ పసుపు, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక్కసారి ఆ పచ్చి వాసన పోయే వరకు కలుపుకోండి మసాలాలు. ఆ తర్వాత బాగా గిల కొట్టుకున్న పెరుగు, కప్పుడు పెరుగు. ఇది కప్పుడు పెరుగు అంటే నేను యాక్చువల్గా 1/2 లీటర్ పాలు తోడుబెట్టాను. దీంట్లో నుండి ఓన్లీ 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే బయటికి తీశాను, మిగతా అదంతా గిల కొట్టుకున్నాను. సో మీకు యాక్యురేట్గా తెలియడానికి చెప్తున్నాను. ఇప్పుడు పెరుగులో ఇది ఉడకాలి కాబట్టి పులుపు యాడ్ అయింది కదా, దీనికి తగ్గట్టుగా సాల్ట్ సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. సరిపోకపోతే వేసుకోండి, సరిపోతే అలాగే కంటిన్యూ చేయండి కుక్ చేయడము. మూత పెట్టుకొని ఇది ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాం. ఒకసారి కలిపి చూద్దాం. ఇది మంచి కలర్ కనిపిస్తుంది, దీన్ని ఇట్లా తిప్పుతాం. సో ఇప్పుడు ఇది ఇలా ఉడుకుతుండగా 4 పచ్చిమిరపకాయలు చీల్చుకున్నాయి, కొద్దిగా కరివేపాకు వేసి ఉడకనివ్వండి. దీనిలో మూత పెట్టేది, మనం నూరు పెట్టుకున్నాం కదా, మసాలా వేసేద్దాం దీంట్లోకి. ఒక్కసారి ఇలా కలుపుకుందాం దీన్ని మసాలాని. ఆయిల్లో కొంచెం ఇట్లా వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి దీంట్లో. అంటే దావత్లో చేసే కర్రీస్ ఎలా ఉంటాయి అంటే మరీ గ్రేవీగా ఉండదు, కొంచెం కలిసేలాగా కొంచెం జారు జారుగా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా రావాలంటే మనం ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో కొంచెం మసాలా వేగింది కదా, ఇప్పుడు వాటర్ ఒక 250 ml వాటర్ వేసుకుందాము. మనం ఇందాకే సాల్ట్ చూసుకున్నాం కదా, సో ఈ వాటర్లో ఇది చక్కగా ఉడకాలన్నమాట. మూత పెట్టేసుకొని దీన్ని చక్కగా ఒక 10 నిమిషాలు కదపకుండా ఉడికిచ్చేద్దాం. సరే, నా పాత రెసిపీలో నేను చికెన్ కుర్మా రెసిపీలో చెప్పానన్నమాట ఏంటి మనం తీసుకునే యుటెన్సిల్ యొక్క షేపు, మెటీరియల్ని బట్టి కూడా కర్రీ యొక్క టేస్ట్ చేంజ్ అవుతుంది అని. నేను లాస్ట్ రెసిపీలో
కుక్కర్ యూజ్ చేశాను. దాంట్లో ఏమన్నానంటే కుక్కర్ చక్కగా ఇలా ఎత్తుగా ఉంటుంది కాబట్టి ఆవిరి బయటికి పోదు, అందుకు ముక్క సాఫ్ట్గా వస్తుందని చెప్పాను. మరి అదేంటండి అక్కడేమో అలా చెప్పారు, ఈరోజేమో ప్యాన్ తీసుకున్నారు ఏంటి మరి అని అడుగుతారేమో. సో నేను ఆ రెసిపీలో అయితే నేను వాటర్ చాలా తక్కువ క్వాంటిటీలో యాడ్ చేశాను, కొంచెం గ్రేవీ గ్రేవీగా మనం ఇంట్లో తినేలాగా చేశాను. వేరాజ్ ఈరోజు రెసిపీలో ఏంటంటే వాటర్ యాడ్ చేశాను. సో వాటర్ యాడ్ చేసినప్పుడు ఏంటంటే మాయిశ్చర్ దానికి తగులుతుంది కాబట్టి మనం ఏ పాత్ర తీసుకున్నా అది ఇలా టాల్గా ఉండాల్సిన అవసరం లేదు, ప్యాన్గా ఉన్నా పర్వాలేదు. సో వాటర్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మాయిశ్చర్, ముక్కకు కావాల్సిన మాయిశ్చర్ వాటర్ ద్వారా వస్తుంది కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్. సో మీరేంటి అక్కడ అలా చెప్పారు ఇక్కడేంటి ఇలా చెప్తున్నారు అని అనుకుంటారేమో, అది కారణం అన్నమాట. అందుకే నేను అన్నాను ఆ రెసిపీ చూడండి, దాంట్లో టిప్స్ దాని నుండి ఇక్కడికి వేరియేషన్ ఎలా అన్నది నేను మీకు ఇప్పుడు డీటెయిల్గా చెప్పాను. సో దీన్ని అయితే ఇప్పుడు మనం కలపకుండా చక్కగా ఇలాగే ఉడకనిద్దాము. కొంచెం షొరవా షొరవలాగా రావాలి కాబట్టి దీన్ని ఇలా డిస్టర్బ్ చేయకుండా చక్కగా మనం వేసిన మసాలాలు, కొబ్బరి, జీడిపప్పు దాంట్లో అన్నిట్లో చక్కగా ఉడకాలన్నమాట. ఈ చికెన్ ఎంత సాఫ్ట్గా వస్తుందో నేను మీకు చూపిస్తాను అయిపోయినాక. ఇదిగోండి అదే జార్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం గ్రైండ్ చేసుకొని వేసుకుందాం. ఒక గుప్పెడు అంత తీసుకున్నాను. ఇదిగోండి ఇది వేస్తున్నాను ఇప్పుడు నేను. బ్రహ్మాండంగా ఉంది, సూపర్ సూపర్. చూసారా? సో దీంట్లోకి ఇప్పుడు ఒక 2 డ్రాప్స్ కేవడా వాటర్ వేద్దాము. కొంచెం బాగా స్ట్రాంగ్ ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, నాకైతే అది అంత పెద్దగా ఇష్టం ఉండదు. సో ఓన్లీ ఒక 2 డ్రాప్స్ వేస్తున్నాను. 1-2 అంతే, దట్స్ ఇట్. ఇక మన కర్రీ అయిపోయినట్టే అండి, వేసుకోవాల్సినవి అన్నీ వేసేసుకున్నాము. ఇల్లంతా మంచి సువాసనతో నిండిపోయింది, చక్కటి ఫ్లేవర్స్. ఇంకా కొద్దిసేపు ఇక్కడ ఏంటంటే మనకి కన్సిస్టెన్సీ ఎంత కావాలి అన్న దాన్ని బట్టి ఆల్రెడీ మనకి పీస్ అయితే చక్కగా కుక్ అయిపోయింది. కొంచెం కన్సిస్టెన్సీ చిక్కబడాలి అనుకుంటే కొద్దిసేపు ఇంకా ఫర్దర్గా కుక్ చేయండి, లేదు ఇది చాలు అనుకుంటే ఇక్కడ ఆఫ్ చేసేయచ్చు. కొద్ది కొత్తిమీర వేయాలి అంతే, లాస్ట్ స్టెప్, అదే మిగిలింది. నేను ఇంకా కొంచెం దగ్గరికి రావాలనుకుంటున్నాను, కొద్దిగా చిక్కబడాలనుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు ఉంచి తర్వాత కొత్తిమీర వేసేసి దించేద్దాం. ఇక కొత్తిమీర వేసుకొని ఒక 1/2 సెకండ్ ఉంచితే సరిపోతుంది. ఒకసారి ఇలా కలుపుకుందాము. ఇక అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. టేస్ట్ సూపర్ అండి. ఎంత సాఫ్ట్గా వచ్చేస్తుందో, క్లోజప్లో తీయలేదు. మనం చివరిన వేసిన 2 డ్రాప్స్ కేవడా వాటర్ టేస్ట్ అసలు ఎంత పర్ఫెక్ట్గా సరిపోయిందంటే మరీ ఎక్కువ కూడా నాకు ఇష్టం ఉండదు. 2 డ్రాప్సే వేసాను కదా, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది నిజంగా. అన్ని చక్కగా సరిపోయినాయి, మరీ మైల్డ్గా లేదు, అలానే 2 స్పైసీగా కూడా లేదు, చాలా బాగుంది. మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కమెంట్ చేయండి. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని ఉంటాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.